నా పేరు బాలరెడ్డి. మా చెన్నవరి విలేజ్ చేవల్ల మండల్ రంగారెడ్డి డిస్టిక్. ఒక 1 ఎకర్లో ఒక క్యారెట్ చల్లినాం. ఇది 70 డేస్ అవుతుంది ఇది క్యారెట్. దీనికి డ్రిప్ కాకుండా స్ప్రింక్లర్స్ వేసినాం. కాకపోతే డ్రిప్ అంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి, స్ప్రింక్లర్స్ తోటి కొంచెం వాటర్ తక్కువ ఉంది కాబట్టి స్ప్రింక్లర్స్ వేసి మేము సాగు చేస్తున్నాం. ఇంకో 20 డేస్లో ఇది హార్వెస్టింగ్కి వస్తుంది. మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్లో దుక్కి పైన డిఏపి పొటాష్ వేసి సీడ్ చల్లినాం. లోతు దుక్కులు కాకుండా మామూలునే జల్లేసి మేము ఎడ్లతోటి ఇట్లా తింపేస్తామండి. తింపేసి ఫస్ట్ దుక్కిలో డిఏపి పొటాష్ వేసి కల్టివేషన్ చేసి చేసినాం. ఇప్పుడు ఇది ఇంచుమించు 70 డేస్ అవుతుంది. ఇంకా 20 డేస్ అయితే వస్తుంది. మామూలుగా మంచిగా అంటే వెళ్తే ఒక 100 బస్తాల నుంచి 120 బస్తాలు వెళ్తుంది 1 ఎకర్కి. ఇప్పుడు మామూలు కాస్ట్ అయితే 30 రూపీస్ ఉంది పర్ కేజీ. ఇప్పుడు మేము ఇది బోయిన్పల్లికి మార్కెటింగ్ చేస్తాం. బోయిన్పల్లి చేస్తాం మార్కెటింగ్, మామూలుగా ఇది గుడిమాల్కాపూర్ బోయిన్పల్లి రెండు మార్కెటింగ్ చేస్తాం. ఇప్పుడు రేట్ అయితే పర్వాలేదు. ఇప్పుడు 30 రూపీస్ పోతే పర్వాలేదు, కానీ మామూలుగా 20 రూపీస్ పోయినా పర్వాలేదు. ఇది ఇప్పుడైతే మామూలుగా 30 రూపీస్ పోతుంది. ఏం మామూలు పర్లేదు, బాగానే ఉంటుంది. వాటర్ ఎక్కువ ఉంటేనే క్యారెట్ బాగుంటుంది. దీనికి మామూలుగా డిసీజ్ అనేది ఎక్కువ ఏముండదు. మామూలుగా డిసీజ్ అనేది ఉండదు, ఓన్లీ పురుగు అది ఎక్కువ ఉంటుంది. దీనికి అనేది పురుగు కంటే పురక్లిమ్ స్ప్రే చేస్తాం. ఫంగిసైడ్ కంటే ఇది కస్టోడియా కానీ క్యాబ్రోటాప్ నేటివ్ ఇవన్నీ స్ప్రే చేస్తాం. మామూలుగా ఎక్కువ పెస్టిసైడ్స్ ఎక్కువ ఏం పట్టవు. దీనికి మామూలుగా తక్కువనే ఉంటుంది పెస్టిసైడ్స్ అయితే, మామూలుగా ఉంటుంది ఎక్కువ ఏం పట్టవు. బయట దానికంటే లోపల ఇది ఎక్కువ పెస్టిసైడ్స్ అయితే క్యారెట్ కూడుకున్నది అయితే కాదు. క్యారెట్ మామూలుగా పురుగు తల్లినప్పుడు కొట్టేస్తాం అంతే, తర్వాత ఏముండదు స్ప్రేయింగ్ అనేది. 30 డేస్ తర్వాత 28 వేసినాం. 60 డేస్ తర్వాత 14-35 వేసినాం. ఇప్పుడు ఇంకేముండదు, అయిపోతుంది హార్వెస్టింగ్ అయిపోతుంది, ఇంకేముండదు తర్వాత. ఇప్పటికి 50,000 ఖర్చు అయింది. ఇప్పుడు 30 రూపీస్ కేజీ ఉంది కాబట్టి మేము ఒక 3 లాక్స్ వరకు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇంకా రేటు ఇదే రేటు ఉంటే 3 లాక్స్ అయితే వస్తుందని అనుకుంటున్నాం. 50,000 ఖర్చు అయింది, వస్తే బాగుండని మేము అనుకుంటున్నాం అంతే. డ్రిప్కు సబ్సిడీ వచ్చింది కానీ స్ప్రింక్లర్స్ మా ఓన్ పెట్టే వేసినాం అంతే. స్ప్రింక్లర్లు అనేది కొంచెం వాటర్ సోర్స్ తక్కువ ఉంటుంది. మామూలుగా క్యారెట్కు పైన వాటర్ సోర్స్ అనేది డ్రిప్ అంటే బాగానే ఉంటుంది, కానీ వాటర్ ఎక్కువ డ్రిప్ తోటే బాగుంటుంది స్ప్రింక్లర్స్ కొద్ది. కాకపోతే మాకు కొంచెం వాటర్ తక్కువనే కాబట్టి స్ప్రింక్లర్స్ తోటే మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు క్యారెట్కి అనేది మామూలుగా బయట అంటే మిర్చికి కానీ దేని కానీ ఎక్కువ పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అంత ఆరోగ్యానికి మంచిది కాదు. క్యారెట్ అనేది పెస్టిసైడ్స్ తక్కువ, ఏమున్నా ఆర్గానిక్ టైప్ ఉంటుంది ఎక్కువ. క్యారెట్ తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది. ఎవరు కానీ తీసుకోవచ్చు, చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ తీసుకోవచ్చు, బాగుంటుంది క్యారెట్. క్యారెట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరు క్యారెట్ తినడం చాలా మంచి, ఆరోగ్యానికి మంచిది క్యారెట్ తినడం మంచిది.